కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అమృత్సరీ ఫిష్ బోన్లెస్ ఫిష్ అండి. ఓకే, సో ఫిష్ తీసుకున్నారు, శనగపిండి, ఉప్పు, కారం వేసేసుకుందాం. బోన్లెస్ వేసేసుకుందాం. ఏంటి ఫస్ట్ అసలు ఏంటి మనం ఏం చేస్తున్నాం ఫస్ట్? అమృత్సరీ ఫిష్. అవును, అంటే దాని ప్రాసెస్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి, ఏం చేయాలి? దాని ప్రాసెస్ లో ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి మోనిక. ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకుందాం. ఫస్ట్ క్లీన్ గా కడిగేసి అందులో మనకి ఉప్పు, ఆ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం తగినంత, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా శనగపిండి. సో బైండింగ్ కి, బైండింగ్ కోసం శనగపిండి వేసుకోవాలి. తర్వాత మనకి పులుపు కోసం పెరుగు, లెమన్ ఏదైనా వేసుకోవచ్చా? పెరుగైనా వేసుకోవచ్చు, పెరుగు లేకపోతే మనం కొద్దిగా లెమన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్ ఎనీథింగ్ సరిపోతుంది. దాన్ని మనం బాగా కలిపేసుకొని మ్యారినేట్ ఒక 15-20 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని మనం దీన్ని రెస్ట్ లా పెట్టేస్తాం. పంజాబ్ లో చెప్పుకోవాల్సినవి అంటే చాలా ఉన్నాయి. పంజాబ్ గురించి కదా, చాలా ఫేమస్ ప్లేస్ పంజాబ్. అండ్ దాని బార్డర్స్ అన్ని కూడా ఒకవైపు పాకిస్తాన్, ఇంకొకవైపు జమ్మూ అండ్ కాశ్మీర్, ఇలా పెద్ద పెద్ద స్టేట్స్, అలాగే ఇంకొక కంట్రీకి కూడా మన బార్డర్ లో ఉన్నాం. అవును మోనిక. సో మీకు పంజాబ్ లో ఉండేటప్పుడు ఏ ప్లేస్ బాగా నచ్చారు, ఎక్కడికి వెళ్ళేవారు? జనరల్ గా మేము గోల్డెన్ టెంపుల్ ఎక్కువగా వెళ్తూ ఉంటాము. అది అమృత్సర్ లోనే ఉంటాం కాబట్టి, అంటే మేము చిన్నగా ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఎక్కువ వాచ్ చేయలేదు మమ్మీ ఫాదర్ తో. మమ్మీ డాడీ మేబీ వెళ్ళి ఉంటారు, బట్ మేము చిన్నగా ఉన్నాం కదా మోనిక, సో అన్ని ఎక్కువ ఏం చూడలేదు. జస్ట్ టెంపుల్ వెళ్ళేవాళ్ళం, ఫ్రీక్వెంట్ గా టెంపుల్ వెళ్ళేవాళ్ళం. ఆ ప్రసాదం కోసమైనా వాటి వాటికి ఎక్కువ ప్రసాదాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అందులో ఫుల్ షాపింగ్ చేసేవారా? షాపింగ్ చేసే, ఎందుకంటే అక్కడ బట్టలు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. పంజాబీ డ్రెస్ అనేది చాలా ఫేమస్ కదా. ఇప్పుడు అదే అసలు వరల్డ్ వైడ్ అందరు వేసుకునేది ఆ పంజాబీ డ్రెస్. రకరకాలుగా వేసుకుంటున్నారు, కుర్తీస్ కానీ లేకపోతే పటియాలాస్ కానీ ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ, పంజాబ్ నుంచే మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రెస్సింగ్ అది అక్కడ నుంచే సెన్స్ మెయిన్. అక్కడ కాటన్ కూడా బాగా ఎక్కువ ఉంటుందేమో కదా, ఎందుకంటే కాటన్ డ్రెస్సెస్ చాలా ఫేమస్. సో ఏంటంటే అక్కడ చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్ కూడా దొరుకుతాయి. స్టార్ట్ చేద్దామా? ఓకే మోనిక, స్టవ్ ఆన్ చేస్తాను. మ్యారినేషన్ అయిపోయి ఉంటుంది కదా, అయిపోయి ఉంటుంది. 20 మినిట్స్ అయిపోయింది కదా. ఓకే, ప్యాన్ పెట్టేసాను. ఓకే, ఆయిల్ వేసేసి, యాక్చువల్గా మనం డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, బట్ ఈరోజు మనం జస్ట్ షాలో ఫ్రై చేద్దాం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. పంజాబీస్ గురించి నేను ఇంకొకటి విన్నానంటే, చాలాసార్లు పంజాబీస్ ఫ్రెండ్స్లో వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ గ్రూప్లో అని చెప్పారు, వాళ్ళ పూర్వీకులకి అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తే అంట పంజాబ్ లో టిపికల్ పంజాబీ హౌసెస్ ఉంటాయి కదా, అందులో వాళ్ళకి తందూర్ ఉంటదంట. అంటే ఆ గ్రిల్ చేసేది సిమెంట్ చేయించేసి ఉంటదంట. ఇప్పుడు మనం ఫ్యాషనబుల్ గా చిన్న చిన్న గ్రిల్స్ అవి ఇంట్లో పెట్టుకుంటున్నాం, అవెన్స్ పెట్టుకుంటున్నాం, కానీ వాళ్ళకి అప్పట్లోనే ఉండి రోజు నీ బొగ్గులు వేసి అందులోనే అది కంపల్సరీ ఇలా, అంటే అది భప్కా అని అంటారు దాంట్లో. ఆ భప్కాలో ఇలా నియర్లీ ఒక్కసారికి జస్ట్ ఒక 50 వచ్చేస్తాయి. ఆ తినడం కూడా ఎలా అంటే మోనిక, వాళ్ళు ఇలా మనలాగా హాఫ్ తినడము, ఒకటి తినడము, వద్దు మమ్మీ అనడము అలా ఉండదు. 4-5 ఇలా ఇలా జస్ట్ ఇలా ఒకటి మీద ఒకటి హండ్రెడ్స్ ఆఫ్ చేసేస్తారు. ఒక్కొక్కరికి 4-5 ఇచ్చేస్తారు అనమాట. తినడం కూడా అలాగే తింటారు. నేను నవరాత్రి అప్పుడు ఒక పంజాబీ ఫ్రెండ్ పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అసలు ఇంట్లో ఎలా అంటే టేబుల్ అంతా పెద్ద ఫీస్ లాగా తింటారా అనిపిస్తుంది. నేను చాలా మందిని ఇన్వైట్ చేసామంటే, చాలా మందిని కాదు, ఓన్లీ 2 ఫ్యామిలీస్ అన్నారు. నేను ఇంత ఉండేవి ఎందుకంటే మనకి తింటాం కదా. సో ఫుడ్ కి బాగా వాల్యూ ఇస్తారు, చాలా మంచి వాల్యూ ఇస్తారు, తింటారు కూడా అలాగే, చాలా రిచ్ ఫుడ్. ఓకే, ఆయిల్ హీట్ అయింది, అయింది కదా. ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ అయిన ఫిషెస్ ని షాలో ఫ్రై చేసుకుందాం. శనగపిండి, కొంతమంది శనగపిండి అప్లై చేస్తారు మోనిక, కొంతమంది ఏం చేస్తారంటే శనగపిండితో పాటు కొద్దిగా రైస్ ఫ్లోర్ కూడా పెడతారు, ఎందుకంటే లోపల జ్యూసీగా ఉంటుంది, పైననేమో క్రిస్పీ క్రిస్పీగా రావడానికి పైన కొద్దిగా రైస్ ఫ్లోర్ అప్లై చేస్తారు. పంజాబ్ అనగానే 5 నదులు ప్రవహిస్తాయి కాబట్టి పంజాబ్ అని పేరు వచ్చింది కదా. అవును అబ్బా, తెలుసా మీకు కూడా? వావ్. సో ఈ 5 నదుల్లో నేను బీస్ రివర్ చూసాను, అంటే షిమ్లాకి వెళ్లే దారి, కుల్లు మనాలి అంతా కూడా ఈ బీస్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా. అవునవును. సో ఇది చూసాను. మీరు ఏమైనా నదులు చూసారు? అంతగా ఎక్కువ చూడలేదు మోనిక యాక్చువల్లీ. ఓకే, అవి అంతా కూడా అంటే కులు మనాలి వెళ్ళే రూట్ అంతా కూడా బీచ్ రివర్ చాలా పెద్దది, ఫ్లో అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ రెయినీ సీజన్ తర్వాత మనకు వింటర్ సీజన్ వస్తుంది కదా, సో వింటర్ లో వెళ్తే మాత్రం
ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అంటే ఆ ఫ్లో అన్నది మనం వెళ్తుంటే మనతో పాటు ఆ నది అలా పారుతూ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది అందులో సేఫ్ గా ఉన్న ప్లేసెస్ లోని రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది చేసి రండి షూర్ ఈసారి వెళ్ళినప్పుడు చూద్దాం గోల్డెన్ టెంపుల్ కి వెళ్తాను షూర్ ఓకే రివర్స్ చేద్దాం ఆ చేద్దాం సో ఒకవేపు అయిపోయింది ఇంకోవేపు చేసేసుకుంటే సరిపోతుంది సో మీరు ఫ్రీగా ఉండేటప్పుడు ఇంట్లో ఏం చేస్తారు ఏంటి హాబీస్ నేను ఏదైనా భజన్స్ పాడతాను చాలా ఇంట్రెస్టెడ్ భజన్స్ అయినా పాటలు వచ్చు మీకు కిట్టి గ్రూప్స్ అయిపోయాయి అలా ఉండడం మూలన ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇంట్లో వంటలు కూడా కొద్దిగా ఎక్కువ అయిపోయాయి ఈ 1 ఇయర్ నుంచి డీప్ ఫ్రై కన్నా మీరు చెప్పినట్టు ఇదే బెటర్ అవును మోనికా కరెక్ట్ ఆఫ్ చేయనా ఆఫ్ చేసు ఈవినింగ్ స్నాక్స్ లా తినొచ్చు పిల్లలకి ఎప్పుడు వస్తే మ్యారినేట్ చేసేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మోనికా పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాలేజ్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి ఇచ్చేస్తే వాళ్ళు స్నాక్స్ గా తినేస్తారు కరెక్ట్ సో మామూలుగా ఫిష్ కర్రీ చేసి పెడితే చాలా మంది తినరు ఏదైనా వాసన వస్తుంది అది అంటారు ఇలా మనం అప్పటికప్పుడు ఫ్రై చేస్తే కొద్దిగా వాసన కూడా రాదు వాసన అంటే గుర్తొచ్చింది అసలు ఫిష్ చేస్తే చాలా స్మెల్ వస్తుంది ఏమి రాలేదు కదా అవును అండ్ అదొక వాట్ యు కాల్ స్నాక్ ఫ్లేవర్ వస్తుంది అంటే మనం బేసన్ ఇవన్నీ బేసన్ వేయడం మూలన కొద్దిగా గరం మసాలా పొండు వేయడం మూలన ఫ్రై పెట్టారు ఇంకా ఇంకేం పెడతారు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అమృత్సరీ ఫిష్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి అమృత్సరీ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు 2 ఉప్పు తగినంత శనగపిండి 1 కప్పు గరం మసాలా పొడి 1 టీ స్పూన్ జీరా పొడి 1/2 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ నిమ్మరసం 1 టీ స్పూన్ నూనె 3 టీ స్పూన్లు అమృత్సరీ ఫిష్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో చేప ముక్కలు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి శనగపిండి నిమ్మరసం వేసి బాగా కలిపి కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నూనె వేసి నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని పాన్ లో వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాలేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రుచికరమైన అమృత్సరీ ఫిష్ రెడీ